చంద్రబాబు భవిష్యత్తు తేల్చబోయేది సుప్రీంకోర్టులో ఆ పత్రాలే ఏపీలో గత టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణలో పలు ట్విస్టులు చోటు చేసుకున్నాయి స్కిల్ స్కామ్లో తనను అరెస్టు చేసే విషయంలో సిఐడి సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం నిబంధనలు పాటించలేదన్న సాంకేతిక కారణాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబుకు ప్రభుత్వం మరో అంశంలో ఝలక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న అక్రమాల విషయంలో అప్పట్లోనే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐడి హైకోర్టులో చెప్పింది దీని ఆధారంగానే హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది కానీ ఈ నెల మూడవ తేదీన జరిగిన సుప్రీంకోర్టు విచారణలో మాత్రం స్కిల్ కేసు దర్యాప్తు ప్రారంభమైంది వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక రెండు వేల ఇరవై ఒకటిలో అనే అంశాన్ని చంద్రబాబు లాయర్లు పదే పదే ప్రస్తావించారు దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేళ త్రివేది ప్రాథమికంగా తమ ముందు ఉన్న ఆధారాలను బట్టి రెండు అభ్యంతరాలను వ్యక్తం చేశారు అందులో ఒకటి చంద్రబాబుపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంటు తెచ్చిన సెక్షన్ పదిహేడు ఏ కంటే ముందా తర్వాత అన్నది ఒక అంశం అయితే సెక్షన్ పదిహేడు ఏ కేవలం అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసులకే వర్తిస్తుందా లేక ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన సెక్షన్లకు వర్తిస్తుందా అనేది రెండవ అంశం ఇందులో స్కిల్ కేసులో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రెండు వేల పద్దెనిమిది జూలై పద్దెనిమిదిన పార్లమెంట్ సెక్షన్ పదిహేడు ఏ తీసుకురావడానికంటే ముందే నమోదు చేశారా లేక తర్వాత నమోదు చేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది దీనికి చంద్రబాబు ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించని సిఐడి న్యాయవాది స్కిల్ కేసు దర్యాప్తు మాత్రం చంద్రబాబు హయాంలోనే రెండు వేల పదహారులోనే ప్రారంభమైనట్లు చెప్పుకొచ్చారు దీంతో ధర్మాసనం హైకోర్టు కూడా ఇవే ఆధారాలు ఇచ్చారా అని అడిగింది దీనికి సమాధానంగా అవునని చెప్పడంతో ఆ పత్రాలు సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది మరోవైపు సెక్షన్ పదిహేడు ఏ అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులకే వర్తిస్తుందా లేక ఐపీసీ సెక్షన్లకు కూడా వర్తిస్తుందా అన్న ప్రశ్న ధర్మాసనానికి ఎదురైంది దీనికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ అవినీతి నిరోధక చట్టం ప్రకారమే పెట్టారని అందుకే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినట్లు ఆయన లాయర్లు తెలిపారు అయినా ఐపీసీ సెక్షన్లకు కూడా సెక్షన్ పదిహేడు ఏ వర్తిస్తుందని చెప్పుకొచ్చారు కానీ చంద్రబాబును అవినీతి నిరోధక చట్టం కిందే అరెస్టు చేసినందున ఇది చల్లదని తీర్పివ్వాలని లాయర్లు కోరారు దీనిపై తదుపరి విచారణ ఈ నెల తొమ్మిదవ తేదీకి వాయిదా పడింది